Hi, hello guys, welcome to my YouTube channel. Konasemma anagane gurtuku vachedi pachchani kobbari totalu, royyalu leda mariyu chapala cheruvulu, pachchani polale kadandi, ikkada gaurava maryadalu kuda ekkuve nandavai. మరి అలాంటి కోనసీమని చూసేద్దామా? కోనసీమ అనగానే మనకి బాగా వినిపించే పేరు అమలాపురం. ఆగండి ఆగండి, అమలాపురమా అంటే ఎక్కడో విన్నట్టుంది కదా, విన్నట్టేంటండి అన్నట్టు కూడా ఉంటుంది. అదే అండి మన సినిమాల్లో, సినిమా డైలాగుల్లో, మన పాటల్లో కూడా వింటూ ఉంటాం. ఈ రోజుల్లో పొద్దున్నే లేవగానే వినిపించే సౌండ్స్ కారు హోరన్లు, బస్సు హోరన్లు. అదే మా అమలాపురంలో ప్రొద్దున్నే లేవగానే పక్షుల కిలకిలా రాగాలు. ఏంటి నమ్మరా? అయితే ఈ వీడియో చూసండి మరి. ఇక్కడ కన్నులారా చూడడానికే కాదండి, కడుపు నిండా తినే ఎన్నో మరెన్నెన్నో పిండి వంటలు కూడా ప్రత్యేకం. సాయంత్రం అవగానే ఇక్కడ వేడివేడి బజ్జీలు అనేవి ఎక్కువగా తింటూ ఉంటారు. మిరపకాయ బజ్జీ, టమాటా బజ్జీ, వంకాయ బజ్జీ ఇక్కడ చాలా రుచిగా ఉంటాయి. అమలాపురంలో సత్యబాబు గారి బజ్జీ బండిలో వంకాయ బజ్జీ చాలా ఫేమస్. ఈవినింగ్ టైంలో అస్సలు ఖాళీ ఉండదు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ వంకాయ బజ్జీని తప్పకుండా రుచి చూస్తారు. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఊర్లోని ఒక మెయిన్ ప్లేసెస్ అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే మా అమలాపురంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ క్లాక్ టవర్ అని చెప్పుకోవాలి. క్లాక్ టవర్ అనేది మేము గడియాస్తమం అని కూడా పిలుస్తూ ఉంటాము. ఇది 1956లో నిర్మించారు. అమలాపురంలో ఇదే మా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇది నైట్ వ్యూలో కూడా చాలా అందంగా ఉంది కదా. ఇక్కడ ఒక ప్రత్యేకమైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి మాట్లాడుకోవాలి. ప్రతి శనివారం ఎంతోమంది భక్తులతో రద్దీగా ఉండే ఆలయం ఇది. ఈ ఆలయాన్ని ఎక్కడో చూసినట్టుంది కదా, ఎక్కడో ఏంటండి. ఎంతమందికి పుచ్చకాయలు అంటే ఇష్టం? నాకు మాత్రం ఇవంటే చాలా ఇష్టం. అన్ని చోట్ల ఇవి మనం తరచుగా చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ వేసవికాలంలోనే కాదు అన్ని కాలాల్లోని ఎక్కువ మొత్తాదిలో అమ్ముతూ ఉంటారు. ఇవి కట్ చేసుకొని మంచిగా ఫ్రీజర్లో పెట్టుకుని తింటే భలే ఉంటుంది. వాటర్ మిలన్ని ఇష్టపడని వాళ్ళంటూ నాకు తెలిసి ఎవ్వరూ ఉండరు. నేను మాత్రం అమలాపురం వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా తింటూ ఉంటాను. ఇక్కడ ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే స్వీట్స్ విషయానికి వస్తే కోనసీమలో, అమలాపురంలో బంగారాజు గారి కోవా చాలా ఫేమస్. ఇక్కడ అన్ని నేతితో చేస్తారు, చాలా రుచిగా ఉంటాయి. ఇంట్లో స్వీట్స్ ఎక్కువ తింటావు తల్లే? ఇక్కడ ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయో చూడండి. నాకు బాగా ఇష్టమైన స్వీట్ పాలకోవా, అది ఇక్కడ చాలా ఫేమస్. అది ఒక్కటే కాదండి, ఇక్కడ మాడుగుళ్ళ హల్వా కూడా చాలా ఫేమస్. ఇక్కడ స్వీట్స్తో పాటు హాట్ ఐటమ్స్ కూడా దొరుకుతాయండోయ్. కారపూస, ఆగ్రా మిక్చర్, నాకు ఆగ్రా మిక్చర్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ పాలకోవా ఫ్రెష్గా తయారు చేస్తారు, మేము టేస్ట్ కూడా చేసాం, చాలా చాలా బాగుంది. ఇక్కడ మాడుగుళ్ళ హల్వా కూడా దొరుకుతుందండోయ్. ఇకపోతే ఎర్రవంతన నుండి నల్లవంతన వెళ్ళే దారిలో గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి. ఎస్పీ బంగ్లా కావచ్చు, మున్సిపల్ ఆఫీసెస్ అండ్ రిజిస్టర్ ఆఫీసెస్ అనేవి ఈ నల్లవంతన వెళ్లే దారిలో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది బాలయోగి గారు కట్టించారు, ఇది ప్రజెంట్ మెజిస్ట్రేట్ వారి కార్యాలయంగా యూజ్ చేస్తున్నారు. అమలాపురంలో ఇలాంటి ప్లేసెస్ మరెన్నో ఉన్నాయి, అవన్నీ చూపించాలంటే ఈ ఒక్క వీడియో చాలదు. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.